నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు వరల్డా భారతి. ఈరోజు రెసిపీ వచ్చి ఆయిల్ తయారు చేస్తున్నాను. ఇది తలకి పెట్టుకుంటే జుట్టు బాగా పెరుగుద్ది. ఈ ఐటమ్స్ అన్నీ చూపిస్తాను, రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ ఆయిల్ తయారు చేయడానికి కావాల్సింది కొద్దిగా 5-6 కరివేపాకు రెబ్బలు, ఇది గుంట కలగరాగా అంటారు. తర్వాత మందార పూలు 10-12 మందార పూలు, ఇది కలబంద. కలబందని ఇలా కట్ చేసుకుంటే చివర ఉన్న ముళ్ళులు తీసేసి అటు ఇటుని ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత మెంతులు, ఒక గుప్పెడు మెంతులు, తర్వాత ఒక గుప్పెడు గోరింటాకు, తర్వాత ఒక బాటిల్ కొబ్బరి నూనె. ఇది మంచి కొబ్బరి నూనె తీసుకుంటే మంచిది, ఇది ఆడించుకుంటే ఇంకా మంచిది. కొబ్బరికాయలు మనం ఎండబెట్టుకుని ఆడించుకుని వీటిలో వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇది నేను బయట తెప్పించాను, పారాషూట్ ఆయిల్ అది. అంటే ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని ఈ డబ్బా అంతా ఇందులో వేసేసుకుందాం. మందారాలు తొడమిలు తీసుకుని మీకు ఎంత కావాలో, మీ నూనె ఎంత సరిపడుతుందో అంత పెట్టుకోండి, వేసుకోండి. మందారాలు ఎక్కువైనా పర్వాలేదు, కరివేపాకు కూడా ఎక్కువ ఉన్నా పర్వాలేదు. ఇవన్నీ ఇందులో అన్నీ జుట్టుకి అందంగా తయారవడం, జుట్టు ఎదగడానికి దోహదపడతాయి. అన్నీ ఏవి కూడా వ్యర్థం కాకూడదు, అన్నీ కూడా మంచివే. ఇవి అన్ని ఐటమ్స్ కూడా మంచివే. ఇప్పుడు నూనె అయితే కాగిపోయింది, వాసన వస్తుంది, కమ్మటి వాసన వస్తుంది నూనె మండుతున్నప్పుడు. ముందు మెంతులు వేసుకుందాం. తర్వాత గుంట కలగరాకు, తర్వాత గోరింటాకు, కరివేపాకు, కలబంద, పది పన్నెండు మందారాలు. ఇది ఇలాగా ఒక 10 నిమిషాలు మరగనివ్వాలి. వీటిలో అంతా కూడా రసం దిగుతుంది, ఆయిల్లోకి దిగి కలర్ మారుతుంది. కలర్ మారాక అప్పుడు చూద్దాం. ఒక 10 నిమిషాలు ఇలా వదిలేయడం. ఇప్పుడు రంగు మారింది కదా, ఇలా మాడిపోయినట్టు అయిపోయినాయి కదా, చాలు. ఈ మాత్రం మరిగితే చాలు. నేనైతే 1/4 గంట అయిపోయింది, 15 నిమిషాలు చాలు. చూసారా కలర్ మారింది. వట్టి మందారాలే ఎక్కువగా ఉంటే మీ ఇంట్లో కనుక, ఇవన్నీ మా గార్డెన్లో అయ్యాయి, వట్టి మందారాలే ఎక్కువ ఉంటే కనుక అవి ఉట్టి మందారాలే ఈ కొబ్బరి నూనెలో వేసుకుని మరగబెట్టుకుంటే అది ఎర్రగా వస్తుంది నూనె, అది బాగుంటుంది. ఇది కూడా చాలా హెల్దీ, అది చాలా హెల్దీ. ఇవి పెట్టుకోండి, బయట కొనే నూనె వాడకండి, మంచిదని ఇస్తారని వాడతాను. స్టవ్ అయితే ఆర్పేస్తున్నాను, చల్లారాక వడకట్టి చూపిస్తాను. చూడండి, ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయింది. ఇది
చూడండి, ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయింది కదా, దీన్ని వడకట్టుకుందాం. దీన్ని ఇలా నొక్కున్నాక పూర్తిగా ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది. ఆయిల్ అయితే అంత అయింది. ఇది మొత్తం 400 గ్రాములు కొబ్బరి నూనెకి 1/4 కిలో వచ్చిందన్నమాట. దీన్ని ఇది వట్టి వేళ్ళు మారేడు మిల్ నుంచి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అప్పుడు తమ్ముడు తెచ్చాడు కదా, ఇది ఈ వట్టి వేళ్ళలో వేసి ఉంచి తర్వాత ఒకరోజు ఉంచాక కలక రాసుకుంటే హెయిర్ అయితే గ్రోత్ అవుతుంది, బాగుంటుంది, జుట్టు పెరుగుద్ది పిల్లలకి. నేను ఇందులో వేసేస్తున్నాను. ఈ వట్టి వేళ్ళు చాలా మంచి సుగంధం వాసన వస్తున్నాయి. ఆహా, పచ్చకర్పూరం, మింట్, అన్ని రకాల వాసన వస్తున్నాయి, చాలా బాగుంది. ఇది ఇందులో వేసుకుంటే ఒకరోజు ఆయిల్ నానుతుంది, వట్టి వేళ్ళలో నానితే చాలా బాగుంటుంది. అంతేనండి, చూడండి, ఇది బంగారంతో సమానం హెయిర్కి. ఆయిల్ అయితే ఎంత అయింది, చూస్తారు కదా, ఆయిల్ అయితే ఇలా రెడీ అయింది. పిల్లలకి రాస్తూ ఉంటే తల అయితే పెరుగుతూ ఉంటుంది. ఇలా కొంచెం ఓపిక చేసుకుని అన్ని రకాలు కలిపి ఆడుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. లోపల ఉన్న చుండ్రు అన్నీ పోతాయి, హెయిర్ కూడా బ్లాక్గా అవుతుంది. చాలా బాగుంటుంది ఇది. నేనైతే మా అమ్మాయిని చేసేదాన్ని ఇలాగా, అమ్మ నాకు రెడీ చేసి ఇచ్చేది. నిజంగానే ఇలా ప్రతిదీ అమ్మ అమ్మ అంటున్నారు అనుకుంటున్నారేమో, కాదు, నిజంగానే రామచంద్రపురం అమ్మది. మాకు ఆదివారం బుధవారం సంత పెట్టేవారు అక్కడ. ఆ సంతలోని ఎక్కడి నుంచో తెచ్చేవారు వాళ్ళు, మా నాన్నగారు తెస్తే అది అమ్మ మరగబెట్టి నాకు పెట్టేది. నాకైతే జుట్టు ఎక్కడ వరకు ఉండేది నాకు జుట్టు. తర్వాత మా అమ్మాయిలకి కర్లింగ్ హెయిర్ అది, మా అమ్మాయిల ముగ్గురికి వాళ్ళు పెడితే వాళ్ళకి ఇక్కడ దాకా ఉండేది. ఆ తర్వాత కాలేజీలకు వెళ్ళడం, వాళ్ళ హడావుడిగా స్నానాలు చేయడం, అది ఇది మొత్తం జుట్లన్నీ ఊడిపోయినాయి పిల్లలకి. ఇప్పుడు ఈ పిల్లలకి కూడా ఇంకెంత కాలేజీకి వెళ్ళారంటే ఇప్పుడు 7th క్లాస్ ఎగ్జామ్స్ రాసింది, 8th లోకి వచ్చింది బిందు. ఇంకా ఇంకెక్కడి నుంచి 10th అయ్యేటప్పటికి వేళ జుట్టు కూడా ఊడిపోతాయి. జుట్టు ఊడిపోతుందా బిందు? ఊడుతుందా? అదే మరి ఇలా రాసుకుంటూ ఉండు. ఆయిల్ అదని ఇలా తయారు చేసుకుంటే మంచిది, మనం కొనుక్కునే ఆయిల్ కంటే ఇది చాలా మంచిది. ఇది చూసే కదా ఏమంత ఏమేమి రాయాలో వేసాను కదా అన్నీ. ఇది ఇలా రాసుకుంటే మా అమ్మ అయితే మందారం ఆకులు గెంజిలోని నానబెట్టి పిసికేసి కుంకుడుకాయలు వేసి మొత్తం పిసికేసి షాంపూలాగా ఇలా ఒక పెద్ద గిన్నెలో వేసుకుని నాకు తల స్నానం చేయించేది అమ్మ. ఒక గంట పట్టేది నాకైతే, నేను అలా కూర్చుని ఉండేదాన్ని, అలా స్టోర్ మీద కూర్చుని ఉంటే అలా దుఃఖిస్తే అమ్మ ఇలా దువ్వెంతో దువ్వుతూ ఉండేది. అంటే ఇలా దువ్వెంతో దువ్వుతూ తల స్నానం చేయిస్తే లోపల ఉన్న చుండ్రు కూడా పోద్దంట. అంతే, ఇలాగే చేస్తూ ఉండండి. ఇలా చేస్తూ ఉంటే చూడండి నేను ఎలా పెట్టానో. ఇలా సాత్విక్ దగ్గరికి రా, ఇలా చివరి వరకు కూడా పెట్టుకోవాలి. ఇలా మన వేళ్ళే ఇలాగా ఇలా అనుకుంటూ పెడితే లోపల కంటే వెళ్తాయి. చూసారు కదా, పైనంతా కూడా ఇలా 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 అనుకుంటా, ఇలా మర్దన చేస్తున్నట్టుగా ఇలా ఇలా అనుకుంటూ ఉంటే లోపల ఉన్నాయి కూడా ఏమైనా చుండ్రు ఉంటే వచ్చేస్తుంది పైకి. తర్వాత ఈరోజు పెట్టుకుని, ఈ నైట్కి పెట్టుకుని రేపొద్దుట
తలతోటి మీరు షాంపూ ఏ షాంపూ అయితే ఆ షాంపూ పెట్టేసుకుని తల స్నానం చేసేస్తే ఫుల్ డాండ్రఫ్ అంతా పోద్ది. అంతేనండి.